ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో ఉన్న కవితతో ముఖాఖత అవ్వనున్నట్టు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ కేసులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పర్యటనలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ మేరకు తీహార్ జైల్లో ఉన్న కవితతో ముఖాఖత అవ్వనున్నట్లు తెలుస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ కేసుపై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్పై ట్రయల్ కోర్టు విచారణ జరపనుంది. ఇక దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ మాజీ మంత్రులు బిజీగా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సో వీళ్ళంతా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల్లో చర్చలు జరుపుకుంటారు. వచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నేతల సమాచారము. పలువురు రాజ్యాంగ నిపుణులతో కూడా ఇవాళ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు పలువురు భేటీ కానని తెలుస్తుంది. రెండు రోజులుగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉంటే నిన్న గంగుల కమలాకర్, జగదీశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి నిన్న వెళ్లారు. దాదాపు 8 మందికి పైగా అయితే ఎమ్మెల్యేలు మారారు. సో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ముందు పరుగులు వస్తుంది వస్తుంది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు సీనియర్ నాయకులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసి సాధ్యాసాధ్యాలపై కూడా వాళ్ళతో చర్చలు జరుపుకుంటారు వస్తుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.